స్వర్ణపాలస్ ప్రమాద ఘటనపై 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని మంత్రి పేర్ని నాని ఆదేశించారు. ఈ ఘటనపై నాలుగు కమిటీలు వేశామని అవన్నీ 48 గంటల్లో తమ నివేదికను ఇవ్వబోతున్నట్టు తెలిపారు. కోవిడ్ పేషెంట్లకు స్వర్ణపాలస్ ను వినియోగించడం లేదని కేవలం హోమ్ ఐసోలేషన్ లో ఉండే వారిని మాత్రమే ఇక్కడ ఉంచి మెడికేషన్ చేస్తున్నామంటున్న పేర్ని నాని విజయవాడ స్వర్ణ పాలస్ కి క్లోజ్ టీమ్ చేర్చుకున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. విజయవాడ స్వర్ణ ప్యాలెస్ ఏదైతే రమేష్ హాస్పిటల్ కు కోవిడ్ కేర్ సెంటర్ గా ఉందో ఈ స్వర్ణ ప్యాలెస్ లో నిన్న ఈ రోజు తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదం సందర్భంగా 10 మంది చనిపోయారు. అయితే ఇక్కడ ఎలా ఈ సీన్ జరిగింది అనేది తెలుసుకునేందుకు ప్రస్తుతం క్లూస్ టీమ్ ఇక్కడికి చేరుకుంది. క్లూస్ టీము ఇంతకు ముందే లోపలికి వెళ్ళి మొదటి రెండో అంతస్తును పూర్తి స్థాయిలో జల్లెడ పట్టిన పరిస్థితి అయితే ఉంది. మూడో అంతస్తును కూడా అధ్యయనం చేసి లోపల ఏవైతే మెడికల్ ఎక్విప్మెంట్ ఉంటుందో వాటన్నిటినీ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. వాటన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి క్లూస్ టీమ్ అసలు ఈ ప్రమాదం ఎలా జరిగి ఉండొచ్చు, ఎందుకు జరిగి ఉండొచ్చు, అంటే షార్ట్ సర్క్యూట్ ద్వారా అని ప్రాథమికంగా చెబుతున్నప్పటికీ కూడా వాస్తవానికి ఏం జరిగిందనే దాని మీద పూర్తి స్థాయిలో అధ్యయనం చేసేందుకు ఇక్కడ క్లూస్ టీమ్ చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. లోపల కోవిడ్ కేర్ సెంటర్లో ఉన్నటువంటి ఎవరైతే చనిపోయిన వారు ఉన్నారో 10 మంది చనిపోయారు, దాదాపు 15 మంది మరలా రమేష్ హాస్పిటల్లో జాయిన్ అయ్యి వైద్య చికిత్సలు పొందుతున్న పరిస్థితి అయితే ఉంది. మిగిలిన వాళ్ళందరూ కూడా సురక్షితంగా ఉన్నట్టు కొద్దిసేపటి క్రితం మంత్రి ఆళ్ళ నాని కూడా అనౌన్స్ చేసిన పరిస్థితి అయితే ఉంది. దీంతో లోపల ఉన్నటువంటి ఎక్విప్మెంట్ ఏంటి, దాని పూర్తి స్థాయిలో ఆ ఎక్విప్మెంట్ అంతా స్వాధీనం చేసుకుని క్లూస్ టీము క్లూస్ కలెక్ట్ చేసే పనిలో పడింది. దానిలో భాగంగానే ఇక్కడికి చేరుకున్న క్లూస్ టీము ఇది వారి ఫోటోగ్రాఫర్స్ కావచ్చు లేదా వీడియోగ్రాఫర్స్ కావచ్చు వారంతా కూడా క్లూస్ కలెక్ట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ క్లూస్ ఆధారంగానే ఇన్సిడెంట్ని రీస్కెచ్ చేసే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి ఇన్సిడెంట్ని రీకన్స్ట్రక్ట్ చేయాలంటే క్లూస్ టీం యొక్క క్లూస్ చాలా అవసరం. కాబట్టి అసలు ప్రమాదం ఎలా జరిగింది, ఏంటి, ఎందువల్ల జరిగింది అనే దాన్ని నిర్ధారించేందుకు ఈ క్లూస్ టీం వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇంతకుముందే మంత్రి ప్రమాదానికి సంబంధించి 48 గంటల్లో నివేదిక అందించాల్సిందిగా ఒక కమిటీని వేశామని కూడా స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఆ కమిటీ రిపోర్ట్ ఇవ్వాలి కనుక దాని ఆధారంగానే ఈ క్లూస్ టీమ్స్ కూడా వచ్చి అక్కడ శాంపిల్స్ అవి కలెక్ట్ చేస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఇదే సమయంలో ఈ ఏదైతే ఆసుపత్రి ఉందో ఆసుపత్రికి అనుమతి ఆసుపత్రి ఇలా కోవిడ్ కేర్ సెంటర్ ఇక్కడ పెట్టడానికి అనుమతులు ఉన్నాయా లేదా అని తెలుసుకునేందుకు కూడా మరొక టీంను కూడా వేసినట్టు మంత్రి చెప్పారు. కాబట్టి క్రైమ్ స్పాట్స్ ఇప్పుడు మనం చూడొచ్చు, వాళ్ళ క్రైమ్ స్పాట్స్ టీము వచ్చింది, క్లూస్ టీము. ఈ క్లూస్ టీము ఆధారాలన్నింటినీ కూడా సేకరించి వాటిని విశ్లేషించి అంతిమంగా ప్రమాదం ఎలా జరిగింది, ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేవి పూర్తి స్థాయిలో నిర్ధారించే పరిస్థితి కనిపిస్తోంది. దీంతోపాటు ఎందుకు ఇన్సిడెంట్ జరిగింది అనే దానికి కూడా ఒక ప్రాథమిక నివేదిక కూడా ఈ క్లూస్ టీము పోలీస్ సంబంధిత పోలీస్ శాఖ అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద తీసుకుంటే కనుక ఈరోజు ఇక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్, ఉదయం తెల్లవారుజామున జరిగినటువంటి ఇన్సిడెంట్స్ చాలా దురదృష్టకరం. ఈ ఇన్సిడెంట్ లాంటివి పునరావృతం కాకుండా ఉండేందుకు అదే సమయంలో పూర్తి స్థాయిలో ప్రభుత్వం తరఫున జాగ్రత్తలు తీసుకుంటున్నామని మంత్రి కూడా వెల్లడించిన పరిస్థితి అయితే ఉంది. అదే సమయంలో క్లూస్ టీం కూడా తాము సేకరించిన ఆధారాలన్నింటినీ కూడా మరి కాసేపట్లో సంబంధిత అధికారులకు అందజేసి ఈ క్లూస్ ఆధారంగానే ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళ్తుందని అధికారులు చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకటేశ్వరులతో సత్య ఏబీఎన్ ఆంధ్రజ్యోతి విజయవాడ.